భారతీయ వివాహ వ్యవస్థలో ఒక పురుషుడికి ఒక స్త్రీకి ఒక పురుషుడు అన్న పద్ధతి మొదలైంది భర్త అనే సూర్యకిరణం భార్య అనే స్వాతి చినుకు ద్వారా ప్రయాణించి పరావర్తనం చెందితే జీవితం అనే ఆకాశ హృదయాన ఏర్పడిది దాంపత్యం అనే సప్త వర్ణాల హరివిల్లు జీవన వనంలో దాంపత్యం అనేక వర్ణాలు మిళితమైన సుపరిమల వర్ణ కావ్యం దంపతుల కలల కొలనులో కలువ బాలల్ని పూయించే నిత్య ఉషోదయం కళ్ళలో కాంతిని హృదయాల్లో శాంతిని ఎల్లప్పుడూ నింపే నిత్య నూతన ఉత్ప్రేరకం దాంపత్యం దంపతుల మధ్య నిబద్ధత నమ్మకం ప్రేమ పరస్పర అభిమానం గౌరవం ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలి అప్పుడే రెండు గుండెల తప్పుడు ఒకటిగా వినిపిస్తుంది అలా వినగలిగిన వారే ఒక గుండె గూడు కింద ఎన్ని దశాబ్దాలైనా కలిసి జీవితాన్ని పంచుకోగలరు దాంపత్యం విజయవంతంగా కొనసాగాలంటే ఇరువురి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నా ముగింపు మాత్రం ఒకటిగా ఉండాలి అప్పుడే ఇరువురి మధ్య స్వేచ్ఛగా భావ ప్రసారం కొనసాగుతుంది జీవిత భాగస్వామిని ప్రేమించడం కంటే పరస్పరం ఇష్టపడటం గౌరవించడంపైనే దాంపత్య బంధం పటిష్టంగా బలపడుతుంది దీర్ఘకాల దాంపత్య బంధాల్లో ఇరువురి మధ్య ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ ఇద్దరి మధ్య ఇష్టం గౌరవం ఉంటే తుది శ్వాస వరకు ఆ బంధాన్ని నిత్య నూతనంగా మలచుకోవచ్చు సీతారాముల ఆదర్శ దాంపత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే రాముడు చెంతనుండా అరణ్యములే అపరంజి మేడలు అనే దృష్టి సీతాదేవిది ఆమె సద్వర్తన సౌశీల్యంతోనూ సకల సుగుణాభిరాముడు ఏకపత్ని వ్రత నియమంతోనూ సీతారాములుగా నేటికీ మన్ననలు అందుకుంటున్నారు ప్రస్తుత సమాజంలో దంపతుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఉండాలి వారి మధ్య ఉన్న అనేక సందేహాలు సమస్యలు ఆకర్షణ వికర్షణలు మరియు ఆనందమయ జీవనానికి కావలసిన జీవన వికాసాన్ని వీడియోలుగా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నామండి ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్